Yeah.
మధ్యాహ్న భోజనం పథకంలో
అమ్మ ఈ ఎలా అప్పట్లో దివంగత నేత ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో ఆ నాన్నగారి హయాంలో ఇదే ఒంగోలులోనే 10,000 మందికి ఇల్లులు కట్టించి మరో 10,000 పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఆ ఫ్లాట్లు 300 అడుగుల ఫ్లాట్లట ఆ ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి చెప్పారు ప్రతి ఆగ్రీగోల్ బాధితుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను.
మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళని గమనించి మనం అడుగుతా ఉన్నాం. ఇదే నగరంలో 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అండర్ గ్రౌండ్ డ్రైవేజ్ తీసుకొస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకుడు చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను 5 సంవత్సరాల తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైవేజ్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తాయి.
ఉంది. కానీ ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మన రైతన్న, ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మన అత్యంత మన రైతన్న దేశంలోనే అత్యంత పేద అని చెప్పి కూడా వినిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నా. నా మాట నివేదికలు చెప్తాయి, దేశంలోనే అతి ఎక్కువ రుణభారం ఉన్నవాడు ఎవడు అని అంటే మన రాష్ట్రంలో ఉన్న రైతన్న అని చెప్పి నా మాట నివేదికలు చెప్తా ఉన్నా. పొరుగు సంఘాల కచ్చిందలు రుణాలు ఈ 5 సంవత్సరాలలో గతంలో 14,000 కోట్ల రూపాయలు ఉండేది, ఇవాళ అవి రెట్టింపై 28,000 కోట్ల రూపాయలకు ఎగబోకాయి వడ్డీలతో కలిపి అని సాక్షాత్తు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఇక పిల్లల ఉద్యోగానికి వచ్చే విషయానికి వచ్చేసరికి 5 సంవత్సరాలతో పోలిస్తే ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అంటే, నిరుద్యోగుల పరిస్థితి 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 5 ఏళ్లలో రెట్టింపయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. నివేదికలకి కూడా నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి తెలిస్తే, ఒక్కసారి మనం చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా కనిపిస్తారు, ఏ పట్టణానికి వెళ్ళినా కనిపిస్తారు. చదువు అయిపోయి సర్టిఫికెట్లు సంఖ్యను పెట్టుకుని ఉద్యోగాలు రాక ఉద్యోగాలు వస్తాయని ఆశ అన్నమామైపోయి ఉద్యోగాల కోసం వలసపోతున్న పరిస్థితులు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తారు, మన ప్రతి పట్టణంలోనూ ఇవే పరిస్థితులే కనిపిస్తాయి. నిరుద్యోగ భృతి ఇస్తాను అని కూడా హామీ ఇచ్చాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో జాబ్ ఎవరికైనా ఎవరికైనా ఏ ఇంటికైనా వచ్చింది అని అంటే అదే ఎందుకు లేకుండా ఆంక్షలు పెట్టాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ ఎస్టీ బీసీ సంస్థలకు, గురుకులాలకు, సర్వశిక్షణ అభియాన్కు, మోడల్ స్కూల్లో పనిచేస్తా ఉన్న వాళ్లకు 4 నెలలుగా జీతాలు పూర్తిగా బంద్. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్. ఈ పెద్ద మనిషి హయాంలో ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన బకాయిలు 1,800 కోట్ల రూపాయలు బంద్. మధ్యాహ్న భోజనం పథకానికి ఈ పెద్ద మనిషి కనీసం సరుకుల కోసం బిల్లులు ఇవ్వకుండా ఆ పిల్లలకు అర్పెట్టి అన్నం కూడా సరిగ్గా లేని పరిస్థితిలో పిల్లలను సైతం ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితులు. ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఉండడమో ఇటువంటి దారుణమైన వ్యక్తి. సిపిఎస్ నిధులు సంబంధిత నిధికి జమ చేయకుండా ఈ పెద్ద మనిషి వాడి ఖచ్చితంగా జాబ్ వచ్చింది. ఎమ్మెల్సీ చేయడమే కాకుండా ప్రమోషన్ ఇచ్చి కొడుకును మంత్రిగా కూడా చేసేది పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు. జాబుల విషయంలో తన కొడుకు మీద చూపించిన శ్రద్ధ ధ్యాస ప్రతి పేదవాడి ఇంటి మీద కూడా చూపించి ఉండింటే, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకపోయి ఉండింటే గవర్నమెంట్ లో ఉన్న ఖాళీగా ఉన్న 142,000 ఉద్యోగాలు కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఖాళీగా ఉన్నాయని, ఆ కమిటీ సిఫార్సు చేసిన ఉద్యోగాలు ఇవ్వాలి అని ధ్యాస పెట్టిండింటే ఈ పాటికి ప్రతి ఇంటికి కాస్త కూస్తూ ఊరట కన్నా కనీసం కలిగించే పరిస్థితి ఉండేది. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి కాలం, ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జాబులు రాలేదు కానీ గతంలో అంతా కూడా లేవాలి. చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చే మాట జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అన్నాడు. 5 సంవత్సరాలు ఇవాళ జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే గట్టిగా జాబు రావాలి అని అంటే
2,30,000 ఉద్యోగాలు, 142,000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు, అంటే మొత్తంగా 2,30,000 ఏదైతే ఖాళీగా ఉన్నాయో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసే పని మొత్తం 2,30,000 ఉద్యోగాలను
పరీక్షలు పెడతారని వాటి కోసం మన పిల్లలు ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్ల మీద ఈ 5 సంవత్సరాలలో వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి ఇంట నిరుద్యోగులను చూశాను, వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను చూశాను, వాళ్ళ బాధను కూడా వాళ్ళు పడుతున్న ఆవేదనను చూశాను. వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ పదవి సాధించి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ రేపొద్దున పేరు ఆశీర్వదించి మీ అందరి సన్నని దీవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో రేపొద్దు అన్యాయాలు చేసి చివరి 3 నెలలు మాత్రం పిల్లలను సైతం వదిలిపెట్టకుండా చేస్తా ఉన్న మోసం తీరును చూడండి. రాష్ట్రంలో అక్షరాల 70 లక్షల మందికి ఇల్లులుంటే ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తాను అని 60 నెలలు x 2000 120,000 రూపాయలు బాకీ పడి ఎన్నికలు వచ్చేసరికి చివరి 3 నెలల్లో మాత్రం 70 లక్షల ఇల్లులుంటే కేవలం 3 లక్షల మందికి మాత్రమే అది కూడా 1000 రూపాయలు ఇచ్చి నేను నిరుద్యోగ భృతి చేసేసాను అని చెప్పి సిగ్గు లేకుండా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే